ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముసుగుదీసి రాజకీయాలు చేయాలన్న సండ్ర వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల టార్గెట్ గాని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? తుమ్మలకు సండ్రకు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సండ్ర ఒకప్పుడు టీడీపీ నేతలే. ఒకరి తర్వాత ఒకరు గులాబీ పార్టీలో చేరారు. అయితే తాజాగా సత్తుపల్లిలో ఓ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ గా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. కావాలనే తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా తుమ్మలపై విమర్శలు చేశారు సండ్ర. గతంలో టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సమయంలో దళిత ఎమ్మెల్యేను కావటంతో తనపై వివక్ష చూపించేవారన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలవటం తట్టుకోలేకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేయటం సరికాదన్నారు. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు మనం గౌరవించినాం, కాబట్టి లెక్క కూడా చెప్తాం. ఇవాళ సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి చేసిన రోడ్డు కోసం ఇప్పుడు పెట్టాల్సిన 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం, 15 సంవత్సరాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయింది. ఎందుకు ఈ కొట్టుకు పోతున్నారని అడుగుతున్నాను. అయితే ఈ ఇద్దరి మధ్య పోరు ఇటీవల సత్తుపల్లిలో రాజ్యసభ సభ్యుల సన్మాన కార్యక్రమం సందర్భంగా మరోసారి బయటపడింది. ఆ ప్రోగ్రామ్ కు తనను ఆహ్వానించలేదంటూ పరోక్షంగా ఎమ్మెల్యే సండ్రపై తుమ్మల అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పరంగా అందరికీ ఆహ్వానం పంపామంటూ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అయినా దీనికి కారణం సండ్ర వీరయ్య అంటూ విమర్శలు వినిపించాయి. ఈ విమర్శలపై మరోసారి సండ్ర వెంకట వీరయ్య కామెంట్ చేశారు. ముసుగు తొలగించి తనతో రాజకీయాలు చేయాలని, ఎలాంటి లబ్ధి పొందకుండా ప్రజల కోసం పార్టీ మారానని త్వరలోనే అన్ని విషయాలు చెప్తా అన్నారు. మీరు చేయదలుచుకుంటే మీరు ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలి తప్ప ముసుగు వేసుకుని రాజకీయాలు చేసే పద్ధతులు మన వాళ్ళ దగ్గరికి వచ్చి వాట్సాప్ లో పెట్టడం, అవి మాట్లాడించడం, ఈ తప్పుడు పద్ధతుల్లో కొంతమంది ఒక దుష్ట రాజకీయాలు పాల్పడే ఒక తప్పుడు పద్ధతుల్లో చేసే చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య పోరు ఏ పరిణామాలకు దారితీస్తోందోననే చర్చ జరుగుతోంది.